హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ జ్యోత్స్నాని. చూస్తున్నారు కదా, ఇవాళ నేను ఒక స్వీట్ ఐటెం చేసి చూపిస్తున్నాను మీకు. నేను చేసే స్వీట్ ఐటెం ఏంటంటే కార్న్ఫ్లోర్తో హల్వా. అది నేను కార్న్ఫ్లోర్ని ఒక బౌల్లోకి 3 స్పూన్స్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం పాలు పోసుకొని ఉండలు లేకుండా దాన్ని అట్లా మిక్స్ చేసేస్తున్నాను. మొత్తం అంతా మిక్స్ అయిపోతుంది అలాగా బాగా. అసలు ఏమీ ఉండలు లేకుండా ఉండాలండి. అట్లాగా పూర్తిగా పాలతో చేసుకుంటే బాగుంటుంది అనేసి నేను పాలు పోసాను. మొత్తం చూసారా, అలా పైకి లిఫ్ట్ చేస్తే అలా జారుడుగా కనపడాలి. తర్వాత నేను ఒక గిన్నె పెట్టేసుకున్నాను, స్టీల్ గిన్నె. నెయ్యి కొంచెం వేస్తున్నాను, అంటే కొంచెం జీడిపప్పు వేస్తున్నాను నేను. అది వేయించడం కోసం వేస్తున్నాను. కొంచెం పక్కన ఉంటే అది గిన్నెకి రాస్తాను నేను. అది చూడండి, ఇప్పుడు జీడిపప్పుని నేను వేయించేస్తాను. మరీ దోరగా కూడా అక్కర్లేదండి, చక్కగా అలా లైట్గా ఫ్రై అయిపోతే చాలు. ఇంకా దీంట్లో ఈ హల్వా అంటే ఇది అన్ని రకాల హల్వాలు మనం తింటాం కదా, కాకపోతే ఇది కొంచెం జారుడుగా జెల్లీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అది చూసారా, జీడిపప్పు వేగిపోతుంది. మరీ బాగా అక్కర్లేదండి, కొంచెం జస్ట్ అలా అది ఆల్రెడీ వేయంగానే మాడిపోతున్నట్టుగా అనిపించేస్తుంది. జస్ట్ అట్లా వేసి తిప్పేసేస్తే చాలు. ఇంకా చాలా ఈజీగా అయిపోతుందండి, ఓన్లీ 5 మినిట్స్లో అయిపోతుంది కరెక్ట్గా. ఇది నేను ఆ చిన్న గ్లాస్తో తీసుకున్నాను కదా, దానికి కొలతండి అది. ఆ చిన్న గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ని పోస్తున్నాను. 3 స్పూన్లు తీసుకున్నాను కదా కార్న్ఫ్లవర్ పిండిని, ఆ తర్వాత నేను 3 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. మొత్తం 3 గ్లాసులు క్వాంటిటీ అన్నమాట అది. దానికి అట్లా ఇంకా హైలో పెట్టేసేసుకొని తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం పంచదార వేయడానికి కూడా కొలతగా నేను తీసుకుంటున్నాను. ఇది ఫస్ట్ నీళ్లు మరిగేలోపు పంచదారని అందులో వేసేసి కరిగిపోయేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలండి. సో నేను పంచదారని కూడా క్వాంటిటీగానే తీసుకుంటున్నాను. 3 గ్లాసులు నీళ్ళకి 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. ఆ తర్వాత ఆ గ్లాస్తోనే పంచదార 1 గ్లాస్ తీసుకొని వాటర్లో వేసేస్తున్నాను. అది పంచదారని మరిగేంత వరకు నీళ్ళు బాగా కొంచెం ఒక కరిగిన తర్వాత కూడా 1-2 మినిట్స్ ఉంచితే బాగుంటుంది. ఇది చూసారా, అలా మొత్తం అంతా మిక్స్ అయిపోయేలాగా ఒకసారి తిప్పేసేస్తున్నాను. అది ఇంకా జీడిపప్పు అంటే పైన ఏం వేయక్కర్లేదండి, అలా ఉంచేసేస్తే కనుక సరిపోతుంది. సో ఇప్పుడు చూస్తూనే ఉండండి, నీళ్ళు కూడా మరిగిపోయినాయి, పంచదార కూడా మొత్తం కరిగిపోయింది. ఇందాక మనం మిశ్రమం చేసుకున్నాం కదా కార్న్ఫ్లవర్ పిండిని పాలల్లో వేసి, అది ఇప్పుడు ఒకసారి మళ్ళీ అది అడుగున పిండిలాగా ఉండిపోతుంది. అందుకనే మళ్ళీ స్పూన్తో ఒకసారి అలా అనుకొని ఆ నీళ్ళల్లో పోసేయాలి. దీనికి అదే క్వాంటిటీ అండి. అలా మనకి ఫస్ట్ గడ్డ కట్టినట్టుగా అనిపిస్తుంది, కానీ తర్వాత ఇలా లిక్విడ్గా మనం తిప్పే కొద్దీ అట్లా లిక్విడ్గా వచ్చేసేస్తుంది. ఇంకా కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి దీనికి, ఎందుకంటే రుచిగాను ఉంటుంది, అడుగు అంటకుండా ఉంటుందండి ముందు. అందుకనే కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది దీంట్లో, ఈ స్వీట్లో. పర్లేదులేండి, ఒక్కసారికి మనం చేసుకొని తినే స్వీట్ని అలా తినేదేదో మనం తృప్తిగా తినేసేయాలి, నా ఫీలింగ్ అది. అందుకని నేనైతే కనుక అలాగే చేసేసుకుంటూ ఉంటాను. నేను అసలు డైట్ అయితే ఏం మెయింటైన్ చేయను, కొంచెం అలా చేసుకుని తినేసేస్తాను. నాలుకని కట్టడి చేసుకొని తినాలి అనిపిస్తే కనుక అంతే. చూసారా, అలా మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇంకా అది తర్వాత కావాలంటే మీకు కలర్ కావాలంటే ఫుడ్ కలర్ మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదు కొంచెం పసుపు కలర్ కావాలి అంటే పసుపుని కొంచెం పాలల్లో వేసుకొని అన్నా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. కానీ నేనైతే కనుక ఏమి వేను, అలా వైట్గా ఉండి అలా ఉంటేనే నాకు ఇష్టం. అట్లా
చూసారా, అలా జ్యూసీ జ్యూసీగా జెల్లీగా ఉంటుంది. ఇంకా నోట్లో వేసుకుంటే కనుక ఇంకా అసలు మనకి మింగుతున్నది కూడా తెలియదు అన్నమాట, అంత బాగుంటుంది. అసలు మీరు ఒక్కసారి ట్రై చేస్తే కనుక మళ్ళీ మళ్ళీ తింటారండి. ఇది కేవలం ఒక 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి. ఇది చాలా ఈజీ. కావాలంటే మీరు చల్లారినాక తినాలి అంటే అది ఒక ప్లేట్లో ఆయిల్లో నెయ్యి రాసేసుకొని దానికి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒక 1/2 అవర్ పెట్టేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తినేసేయండి. నాకైతే ఇట్లాగే తింటా చెప్పాను కదా, జ్యూసీగా జెల్లీగా ఉంటేనే నాకు ఇష్టం ఈ స్వీటు. అందుకని నేను అయితే కనుక నేను మా అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లాగే తినేస్తాం. ఇంకా చూసారా మొత్తం పూర్తిగా అయిపోయింది. ఇంకా అది కొంచెం చల్లారుతున్న కొద్దీ కొంచెం దగ్గరకు వచ్చేస్తుందండి, అందుకనే మేము అప్పటికప్పుడు తినటం కోసం అనేసి వేడిగా చేసుకొని తినేస్తాం అన్నమాట. ఇంకా మా అమ్మాయి కూడా వచ్చే టైం అయిపోతుంది ఇంకా. సో ఇప్పుడైతే కనుక అవినాష్ నేను టేస్ట్ చూసి చూపిస్తాం మీకు. అవినాష్ స్కూల్ నుంచి వచ్చాడు. నా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉంది? స్వీట్ సరిపోయిందా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.